నా పేరు సురేష్ అండి, మాది నల్గొండ, గుంటూరు జిల్లా పెరంగపెరుంగు మండలం మునగపాడు ఏరియాలోని ఈ మునగ నువ్వుల తోటల్లో పూల తోటల్లో ఈ తేనెటీగల బాక్సులు పెట్టడం జరిగింది. ఈ ఏరియాలో పురుగు మందులు వాడకం తక్కువగా ఉంటుంది. తేనెటీగలకి ఆర్గానిక్ పురుగు మందులు వాడిన ప్రాంతాల్లో తేనెటీగల బాక్సులు పెట్టవలను. దానివల్ల తేనెటీగలు చనిపోకుండా ఉంటాయి. తేనెటీగల పరిశ్రమలో ముఖ్యంగా రాణి తేనెటీగ అనేది ప్రధానం అండి. రాణి ఈగ దాని డైరెక్షన్లోనే మిగతా వర్కర్స్ బీసు, పూత తీగలు, కూలి ఈగలు ఈ వర్క్ చేస్తూ ఉంటాయి. రాణిగ వచ్చేసి 2 సంవత్సరాలు దాని జీవితకాలము. కూలి ఈగ 45 రోజులు, పూత తీగ 42 రోజులు ఈ వర్క్ జరుగుతూ ఉంటుంది. రాణి ఈగ 700 గుడ్ల నుంచి 3000 గుడ్ల దాకా పెడుతుంది. తేనె ప్రొడక్షన్ వచ్చేసరికి 25 రోజులకు ఒకసారి ప్రొడక్షన్ తీయడం జరుగుతుంది. వర్షాకాలం టైంలో 1 మంత్ టైం పడుతుందండి. తేనె తీసేటప్పుడు వర్షాలు పడుతున్న టైంలో తేనె తీయకూడదు, దానివల్ల తేనె మొత్తం డ్యామేజ్ అవుతుంది. తేనెటీగల్లో 4 రకాల జాతులు ఉన్నాయండి. 4 రకాల జాతిలో మానవశీలికి ఉపయోగపడే తేనెటీగల పెంపకంలో ఐరోపియన్ బీస్ అనేది ఇది ఒక పెంపకం అండి. ఈ ఐరోపియన్ బీస్ అనేది మన మనుషులకి చాలా అనువైందిగా చెప్పుకోవచ్చు. దీనివల్ల ఒక బాక్స్ నుంచి తేనె 3 నుంచి 7 కేజీలు తేనె వరకు ఆదాయం సేకరించవచ్చు అండి. చిన్నపిల్లలకి బాగా యూజింగ్ ఉంటుంది. మాటలు రావడానికి కానీ, లేదు పిల్లలకి ముసలి వాళ్ళకి ఆరోగ్యంగా హెల్త్ పరంగా వచ్చిన ఆయుర్వేద పరంగా కానీ, పింపుల్స్ కానీ, కలర్ రావడానికి కానీ అన్నిటి కూడా తేనె సర్వరోగ నివారణ అండి. తేనె బాగా ఉపయోగపడుతుంది. ఒక్కొక్క తేనెటీగ వచ్చేసి 3 కిలోమీటర్లు జర్నీ చేస్తుందండి. ఈ 3 కిలోమీటర్ల పరిధిలోని పూల మీద తేనె సేకరించి మళ్ళీ ఇక్కడికే వచ్చేస్తుంది. ఒక్కొక్క తేనెటీగ బాక్సుల్లో ఏ పెట్టిలో ఈగలు ఆ పెట్టిలోకి వస్తాయి, పక్క పెట్టిలోకి వెళ్తే చంపేస్తాయి అన్నమాట. అట్లానే రాణిగ వచ్చేసి ఓల్డ్ స్టేజ్ అయిపోయిన టైంలో మళ్ళీ యంగ్ రాణిని వర్కర్స్ బీస్ అనేవి కూడా అవి తనంతటే స్వతహా తయారు చేసుకుంటాయి. ఇది వారం రోజుల సబ్జెక్టు. ఇది చేయగలిగితే నిరుద్యోగులకి చాలా జీవనోపాధిగా అవకాశం ఉంటుంది. ఈ తేనె ఎక్కువగా సేకరించేది తేనెటీగలు బాగా ఆకర్షణ అయ్యేది పొద్దుతిరుగుడు పూలు, అరకులోని వలసి పూలు అంటారండి, నువ్వులు, ఆవాలు, కుసుమలు, జనుము, గులాబీ ఇలాంటి మొలగ వాటిల్లో ఎక్కువగా తేనె ఎక్కువగా సేకరిస్తాయి. వీటిల్లోనే తేనెతో పాటు పుప్పొడి అని ఉంటుంది. ఈ పుప్పొడి పిల్లలు పుట్టిన పిల్లలకి మేతగా ఇటు తేనెటీగలు ఉపయోగిస్తాయి. తేనెటీగ వచ్చేసి 3 కిలోమీటర్లు జర్నీ చేసుకొచ్చేసి ఆ 3 కిలోమీటర్ల పరిధిలోని తేనె సేకరించి దానితో పాటు రాజాహారం అంటే రాణికి ఆ బాక్స్లో ఉన్న నియంత రాణికి రాజాహారం అనేది కూడా సేకరించి తీసుకొస్తాయి. రాజాహారంతో పాటు పిప్పొడి పుట్టిన పిల్లలకు మేత డైరెక్ట్గా పసిపిల్లలు భోజనం చేయరు, పాలు యూజ్ చేస్తారు. అట్లాగే ఇవి కూడా డైరెక్ట్గా ముందు ఈ తేనె సేకరించు అనమాట, పుప్పొడి అనేది తీసుకుంటాయి. నెక్స్ట్ వచ్చేసి ప్రొపోలిస్ అని ఒకటి ఉంటుంది, అది కూడాను ఈ సేల్స్కి మనకి మార్కెట్లో సేలింగ్ ఉందండి. తేనె, మగినము, పిప్పొడి, ప్రొపోలిస్ మొదలైన వాటికి వరకు మనకి మార్కెట్లో సేల్స్ పరంగా ఉంటుంది. వాటర్ వచ్చేసి వీటికి 3 కిలోమీటర్ల పరిధిలోని బాయిలు, కుంటలు, ఏ ఏరియాలో చిన్న చిన్న కుంటల్లో ఉన్నా కానీ బాయిల్లో కానీ వాటర్ సేకరణ తీసుకొస్తే తెచ్చుకుంటూ ఉంటాయి. ఎక్కువగా వీటికి ఎండ ప్రాంతాల్లో పెట్టకుండా వాతావరణ క్లైమేట్ చల్లగా ఉన్న ఏరియాల్లో పెట్టుకోవాలండి వీటిని. సరే, ఇప్పుడు మన బాక్స్లోని రాణిగని వాటిలో ఉన్న వర్కర్స్ బీస్ని అసలు ఎలా ఉత్పత్తి ఉంటుంది, ఎలా డెవలప్మెంట్ ఎలా ఉంటుంది ఈగలు అనేది దాని గురించి మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు చూసేది ఈ బాక్స్లోని చిన్న హోల్ ఉంటుందండి. ఈ హోల్లో నుంచి తేనెటీగలు పొలాలకి వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయండి. ఒక్కొక్క తేనెటీగ వచ్చేసి 3 కిలోమీటర్ జర్నీ చేస్తుంది. ఒక్క వెళ్ళొచ్చిన తేనెటీగ ఏ బాక్స్లో తేనెటీగలు ఆ బాక్స్లోకి వస్తాయి, పక్క బాక్స్లోకి వెళ్తే చంపేస్తాయి అనమాట. అర స్పూన్ తేనె తీసుకోవడానికి ఒక్కొక్క తేనెటీగ వచ్చేసి 200 సార్లు జర్నీ చేస్తుంది అనమాట. ఇది రాణిగ అండి, ఇదే మెయిన్ హెడ్ అనమాట. ఈ బాక్స్కి ఇది ఒక నియంత పెస్టిన్ టైపు, అది చెప్పిన డైరెక్షన్లోనే మిగతా ఈగలన్నీ కూడా వర్క్ చేస్తూ ఉంటాయండి. ఈ మిగతా అన్నీ కూడాను వర్కర్స్ స్కూల్ ఈగలు. ఇది పోతు టీగ అనమాట, సెక్స్తో రాణిగతో సెక్స్ కలిగి జరిగేది ఈ ఈగ అనమాట. రోజుకి వచ్చేసి రాణిగ నుంచి 3000 గుడ్లు పెడుతుంది. ఇది సీజన్ వైజ్గా ఆహారం ఎక్కువగా అందినప్పుడు, వాటికి బాగా మేత అయ్యి దొరుకుతున్నప్పుడు 3000 గుడ్ల దాకా రాణిగ ఈ వర్కర్స్ బీస్ని డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో రాణిగ పెట్టిన గుడ్డు మన కోడి పిల్లల్లాగానే 21 రోజుకు గుడ్డు పిగిలి ఎలా అయితే బయటకు వస్తాయో, రాణిగ పెట్టిన గుడ్లు పిగిలి కూలీగలుగా 21 రోజుకి ఇవి కూడా బయటకు వస్తాయి. కూలీగల లైఫ్ వచ్చేసి 45 రోజులు. దీంట్లో మగే పోతు టీగలు అంటారు. పోతు టీగలు వచ్చేసి సోమరి పోతులు అనమాట. వాటి వంతు ఏంటంటే ఓన్లీ పుట్టిన పిల్లలకి ఆట నేర్పడం వరకే వాటి వంతు. అది ఒక తండ్రి పాత్ర అనమాట. పిల్లలకి ఆహారం అందించడం, ఆటలు నేర్పడం వరకు వాటి పోతు టీగలు. కూలీగలు వచ్చేసి తేనె తీసుకురావడం, రాజాహారం తీసుకురావడం, పుప్పొడి తీసుకురావడం, అన్నీ కూడా శ్రమజీవులు అనమాట కూలీగలు. రాణి వచ్చేసి అదొక మెయిన్ హెడ్.
అది దాని వంతు మెయింటెనెన్స్ చేయటం, గుడ్లు పెట్టడం, బాక్స్ డెవలప్ చేయడం వరకు రాణి మెయింటెనెన్స్ అనమాట. ఒక బాక్స్కు తేనె వచ్చేసి 3 నుంచి 7 కేజీలు వస్తుందండి. ఒక బాక్స్లో తేనె తీయడానికి మినిమం 25 రోజులు టైం పడుతుంది. న్యాచురల్గా తేనెటీగలు ఇలా ఈ మనం ఈ చెక్క ఫ్రేమ్కి ఇలా కడతాయండి. ఇది ఇలా ఇది మొత్తం ఫిల్లింగ్ చేయడానికి మినిమం 12 నుంచి 15 రోజులు టైం పడుతుంది. ఇట్లా కాకుండా ఇప్పుడు ఆర్టిఫిషియల్గా తేనె మగినంతోనే మనం ఇలా ఫౌండేషన్ షీట్స్ని తయారు చేసుకోవచ్చు. దీన్ని చేయటం వల్ల ఇవి ఈ చెక్క ఫ్రేమ్కి ఈ మైన షీట్ మనం అంటించగలిగితే ఇది 3 రోజుల్లోనే మనం ఈ షీట్ని తయారు చేసుకోవచ్చు అనమాట. అంటే తేనెటీగలకి 10 రోజులు కానీ ముందుగానే మనం దానికి సరిపడిన గదులను ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఒక బాక్స్కి వచ్చేసి 3 నుంచి 7 కేజీలు అండి. దీనికి ఒక ఫ్రేమ్కి వచ్చేసేసి మినిమం 30 కేజీ వస్తుంది. దీంట్లో రాణిగ లేదు, దీంట్లో రాణిగా ఉంది. దీంట్లో రాణిగా ఉన్నప్పుడు ఈ రాణిగా పెట్టిన గుడ్డులు అట్టన తీసేసి దులిపేసి ఈగలు దులిపేసేసి ఈ అట్టనే ఈ బాక్సులకు ఇచ్చేసేస్తే ఆటోమేటిక్గా 13 రోజులకి మళ్ళీ కొత్త రాణి తయారవుతుంది అనమాట. పొగ వేసుకోవాలండి తేనెటీగలు స్టార్టింగ్ ముందు. తేనెటీగల బాక్సులు ఓపెన్ చేసేటప్పుడు నిదానంగా వాటికి ఒత్తిడి తగలకుండా, ఇప్పుడు మీరు చూస్తున్నది 23 రోజుల నుంచి 25 రోజులు నిండిన తర్వాత తేనెటీగలు తేనె ఫుల్ అయిందని అర్థమైందంటే ఇట్లా తేనె మైనంతో కప్పివేయబడతాయండి. 25 రోజులు నిండగానే ఆటోమేటిక్గా ఈ తేనె అంతా కూడా తేనె నింపేసిన తర్వాత తేనె తీయడం జరుగుతుంది. ఈ తేనెటీగలు అనేవి తేనె నింపిన తర్వాత కొబ్బరి పీసు పక్కతో స్మోక్ వేసుకొని ఈగలను దులిపేసేసి దులిపిన తర్వాత ఈ అట్టలని పచ్చి ఆకుతో శుభ్రంగా రఫ్ చేసుకుంటూ ఒక తేనెటీగ కూడా దీని మీద ఉండదన్నమాట. ఆ టైంలో ఈ పొరని సీల్తో ఇట్లా కట్ చేయాలి. ఇలా కట్ చేస్తే దీంట్లో ఉన్న హోల్స్లో ఉన్న తేనెంతా కూడాను బయటకు వచ్చేస్తుంది అనమాట. ఈ ఫ్రేమ్ ఇది వచ్చేసేసి మైనం ఫ్రేమ్ వచ్చేసేసి పై భాగం వరకు తేనె నింపుతాయండి. ఈ కింద భాగం వచ్చేసరికి రాణిగా పెట్టిన గుడ్లు, ఇది 3 స్టేజ్లుగా ఉంటుంది. రాణిగా పెట్టిన గుడ్లు స్టేజ్లు లార్వా ప్యూప పినోత్పత్తి దశ అని చెప్పి 3 స్టేజ్లుగా ఉంటుంది. ఈ 3 స్టేజ్లు 21 రోజులకు పూర్తయిన తర్వాత కోడి పిల్ల ఎలా అయితే 21 రోజులు పీగలు బయటకు వస్తుందో అలా ఈ రాణి వర్కర్స్ పీసు బయటకు వచ్చేస్తాయి అనమాట. ఇలా ఇలా సీల్ కట్ చేసిన తర్వాత తేనె తీసే యంత్రం ఉంటుంది, దాంట్లో పెట్టేసేసి దీన్ని తిప్పుతూ ఉంటే తేనె మొత్తం కారిపోతుంది. ఆ తిప్పినప్పుడు ఆ హెయిర్కి తేనె వరకు కారేసేసి ఈ తుట్టి వేస్ట్ కాదు, ఈ తుట్టి తుట్టిలానే ఉంటుంది. ఆ తేనె తీయటం పూర్తయిన తర్వాత నెక్స్ట్ మినిట్ మళ్ళీ బాక్స్కి ఇస్తే నెక్స్ట్ టైం నుంచి మళ్ళీ తేనె పెట్టడం స్టార్ట్ చేస్తాయి అనమాట. వేస్ట్ ఏది పోదనమాట. మనం వర్క్ చేసేటప్పుడు అన్ఫార్చునేట్లీ ఒక తేనెటీగ మనని మీద దాడి చేసి కుట్టిందనుకోండి, ఆ కుట్టినప్పుడు దానికి ఒక ముళ్ళు ఉంటుంది. ఆ ముళ్ళును తీసేసేసి ఏదో ఒక పచ్చి ఆకు తీసుకొని రఫ్ చేసేసేస్తే మనం ఒక తేనెటీగ మన మీద దాడి చేయకుండా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ తేనెటీగ కుట్టంగానే దానికి ఒక రకమైన స్మెల్ ఉంటుంది. ఆ స్మెల్కి ఇంకో ఈగ మన మీద దాడి చేస్తుంది. ఆ స్మెల్ రాకుండా చేయడం అంటే ఏదో ఒక పిచ్చి ఆకు రఫ్ చేస్తే మన మీద తేనెటీగలు దాడి చేయకుండా ఉంటాయి అనమాట. తేనెటీగలకు వీటిల్లో నుంచి విషాన్ని తీసి పెరాలసిస్ ఇంజెక్షన్లోకి దీన్ని మెడిసిన్గా వాడతారండి. ఈ తేనెటీగలు కొట్టడం వల్ల మనిషికి 80% పెరాలసిస్ రాకుండా అవకాశం ఉంటుంది. మా దగ్గర ఈ విషయాన్ని కూడా సేకరిస్తారు మెడికల్ పరంగా. ఈ పరిశ్రమ నుంచి ఇప్పుడు మనం ఈ తేనె తీసే మిషను యంత్రము దాన్ని ఎలా సేకరిస్తారో, దాన్ని ఎలా ఫిల్లింగ్ చేస్తారో, ఎలా శుభ్రపరిచి బాటింగ్ చేస్తారు అనేది మనం ఇలా చూద్దాం. ఇందాక మనం తేనెటీగల బాక్స్లోని తేనె సేకరించిన అట్టల్ని ఈగలను దులిపేసేసి తీసుకొచ్చి వాటిని తీసుకొచ్చాం కదా, వీటిని ఈ తేనె మిషన్లో పెట్టేసేసి ఈ తేనె మిషన్ హ్యాండిల్తో తిప్పుతూ ఉంటే దాంట్లో ఉన్న తేనె మొత్తం కూడాను కారిపోయి తేనె తుట్టి పాడవకుండా తేనె కారిపోతుంది, తేనె తుట్టి అలాగే ఉంటుంది. ఈ తేనె తుట్టి కారిపోయిన తేనె తుట్టిని నెక్స్ట్ మళ్ళీ అదే బాక్స్లో ఇచ్చేస్తే నెక్స్ట్ మిషన్కి దాంట్లో తేనె పోయటం స్టార్ట్ చేస్తాయి అనమాట. ఈ సేకరించిన తేనె మిషన్లో ఉన్న తేనెని ఒక బకెట్తో ఈ స్టీల్ డ్రమ్ములో పోసేసి లైన్లైన్ క్లాత్తో ఫిల్టర్ చేస్తాం అనమాట. ఈ ఫిల్టర్ చేసిన దాన్ని నీట్గా ఇలా ఫిల్టర్ చేసిన తర్వాత మనం ఇలా బాటిలింగ్ చేస్తాము. ఇలా బాటిలింగ్ చేసిన తర్వాత ఇది న్యాచురల్ ప్రకృతి సిద్ధమైన తేనె అనమాట. మీరు ఈ బాటిల్లో యూజ్ చేస్తున్న చివరి 50 గ్రాముల తేనె తేడా ఉన్నా సరే ఈ నెంబర్కి కాల్ చేయండి. తేనెకి ఒరిజినల్ తేనెకి ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదండి, ఒకటే గుర్తు. ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే తేనె పాడవటం జరగదు. ఇలా సేకరించిన తేనెకి మీకు ఒరిజినల్ డూప్లికేట్ అని తెలుసుకోవడానికి కూడా ఒక చిన్న చిట్కా చెప్తానండి. ఒక గాజు గ్లాసులో సగానికి వాటర్ పోయండి, ఈ తేనె 1 స్పూన్ వేయండి. ఒరిజినల్ తేనె అయితే డైరెక్ట్గా నీళ్ళలో కలవదు, డైరెక్ట్గా కిందకు చేరుతుంది. అదే డూప్లికేట్ తేనె అయితే
తేనె పోయంగానే లెమన్ వాటర్లా కలిసిపోతుంది అనమాట. తేనె గురించి ఏదైనా సలహాలు సూచనలు కావాలన్నా కానీ మాకు ఈ నెంబర్కి కాల్ చేయండి. మీరు మా ఫామ్ దగ్గరికి వచ్చినా పర్వాలేదు. మీకు ఒకవేళ ఈ ఫామ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, మేము ఏదైనా ఆసక్తిగా పెట్టుకోగలుగుతాము అనుకుంటే దీని గురించి శిక్షణ తరగతులు కానీ ఇవన్నీ కూడా ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు అవైలబుల్గా ఉంటాము.